ఆయన కళామ తల్లి ముద్దుబిడ్డ. కళల కోసం, బడుగు జీవుల అభ్యున్నతి కోసం పోరాడిన మహానటుడు. చిన్న వయసులోనే నాటకరంగ ప్రవేశం చేసి దేశ విదేశాల్లో అబ్బురుపరిచే ప్రదర్శనలిచ్చి ఔరా అనిపించారు. తన నాటక ప్రదర్శనతో జాతిపిత మహాత్మాగాంధీ చేత కూడా ప్రశంసలు పొందిన గొప్ప కళాకారుడు బళ్ళారి రాఘవ. అనంతపురంలో ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది ప్రజా నాట్య మండలి. పద్యనాటకాన్ని విశ్వవ్యాప్తం చేసి పౌరాణిక నాటకరంగానికి ఘనకీర్తి తెచ్చిన వ్యక్తి బళ్ళారి రాఘవ. స్వాతంత్ర ఉద్యమంలో సామాజిక మార్పు కోసం ప్రదర్శనలిచ్చి ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్య సమరయోధులుగా, న్యాయవాదిగా, నటుడిగా పేరొందిన బళ్ళారి రాఘవను స్మరించుకునేందుకు ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రజానాట్య మండలి. మరుగును పడ్డ సాంస్కృతిక సౌరభాల్ని నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రజానాట్య మండలి ఈ ఉత్సవాల్ని ఘనంగా జరపాలని సంకల్పించింది. ప్రజానాట్య మండలి 9వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో 2, 3, 4 తేదీల్లో బళ్ళారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. లలిత కళా పరిషత్లో 3 రోజుల పాటు చర్చలు, ఉపన్యాసాలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళా ప్రదర్శనలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తొలిరోజు కళాకారులు, రచయితలు, కవులు కళాభిమానులతో నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. బళ్ళారి రాఘవ పేరిట సాంస్కృతిక ఉత్సవాలు చేపట్టడమంటే ప్రజా కళల్ని స్మరించుకోవడమే అని రచయితలు, కవులు, కళాకారులు కొనియాడుతున్నారు. అంటరానితనం రూపమాపాలని పోరాడిన గొప్ప వ్యక్తి రాఘవ అని అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా నాటక నటుడే, నాటక కళాకారుడు. సినిమాల్లో నటించాడు. సినిమాల్లో ఆయనకి సరైన వాతావరణం కుదరక మళ్ళీ తిరిగి నాటకాలకు వచ్చేసాడు. ఆయన ప్రధానంగా షేక్స్పియర్ నాటకాల్లోనూ, కోలాచలం శ్రీనివాసరావు గారు రచినటువంటి చారిత్రక నాటకాల్లోనూ ఎక్కువగా ఆయన నటించాడు. చారిత్రక పాత్రను ధరించడంలో ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా అంతగా లేరని మనం చెప్పుకోవచ్చు. ఆయన నాటక రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఏమిటంటే, స్త్రీ పాత్రలను కూడా మగవాళ్ళు వేస్తున్నారు అప్పటికి, స్థానం నరసింహారావు లాంటి వాళ్ళు. కానీ బళ్ళారి రాఘవ స్త్రీ పాత్రను స్త్రీలు ధరించాలి అనేటువంటి మార్పును తీసుకొచ్చి తన కుటుంబంలో ఉన్న మహిళల్ని తీసుకొచ్చి నాటకాలు వేయించాడు ఆయన. బళ్ళారి రాఘవ స్మారక రాష్ట్రస్థాయి ప్రజా సాంస్కృతిక ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజానాట్య మండలి సహా కవులు, కళాకారులు కోరుతున్నారు.